ఒక అడవిలో పెద్ద చెట్టు మీద చాలా పావురాలు నివసిస్తూ ఉండేవి. కానీ ఒకటితో ఒకటి గొడవ పడి ఐకమత్యంగా ఉండేవి కావు. అవి ఒక్కొక్కటి వేరువేరుగా ఎగురుతూ ఉండేవి. అదే అడవిలో ఒక గ్రద్ద కూడా ఉండేది. అది తరచూ పావురాలను పట్టి తినేస్తూ ఉండేది. రోజురోజుకి పావురాల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. పావురాల్లో కంగారు భయం పట్టుకుంది. అవన్నీ కలిసి ఒకరోజు సమావేశమై ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించసాగాయి. మనం ఒక్కొక్కరం ఎగరడం వల్లనే గ్రద్ద మన మీద దాడి చేస్తోంది. అదే మనమందరం కలిసి ఎగిరితే అది ఏమీ చెయ్యలేదు. కాబట్టి అందరం కలిసి ఉందాం అంది ఒక పావురం. ఆ మరుసటి రోజు నుండి పావురాలన్నీ గుంపులుగానే ఎగిరాయి. దాంతో గ్రద్ద దాడి చెయ్యలేకపోయింది. అందువల్ల గ్రద్దకు ఆహారం దొరకడం కూడా కష్టమైంది. ఒక ఉపాయం పన్ని గ్రద్ద పావురాల దగ్గరకు వెళ్ళింది. నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు, మీతో స్నేహం చేయడానికే వచ్చాను అని పావురాలతో అంది. ముందు పావురాలు నమ్మకపోయినా 2 రోజులు గ్రద్ద తమపై దాడి చేయడానికి ప్రయత్నించకపోవడం చూసి అవి గ్రద్దను నమ్ముతాయి. 3వ రోజు ఆ గ్రద్ద పావురాల దగ్గరికి వచ్చి, మీ గుంపును చూస్తుంటే ముచ్చటేస్తోంది, కానీ మీకో నాయకుడు అవసరం. నాయకుడు ఉంటే మీరు మరింత బలంగా ఉండవచ్చు అని పావురాలతో అంటుంది. పావురాలలో ఎవరు నాయకుడుగా ఉండాలో వాటికి అర్థం కాలేదు. అంతలో గ్రద్ద, మీకు అభ్యంతరం లేకపోతే నేనే మీ నాయకునిగా ఉంటాను అని అంటుంది. అలాగే అన్నాయి పావురాలన్నీ. అయితే నాయకుడైన నాకు రోజూ భోజన సదుపాయాలు మీరే చూసుకోవాలి, కాబట్టి రోజుకో పావురం నాకు ఆహారంగా రావాలి అని అంటుంది గ్రద్ద. పావురాలకు గ్రద్ద దుర్బుద్ధి అర్థమైంది. వెంటనే అవన్నీ ఒక్కటిగా కూడబలుక్కుని గ్రద్దను అక్కడ నుండి తరిమేశాయి. ఆనాటి నుండి అవి కలిసిమెలిసి జీవించసాగాయి.